नमस्ते वेलकम टू 3 PM न्यूज़ का डीटेल्स लोग बोलते हैं कालेश्वरम विषय में टीआरएस एत्तुलकु बीजेपी पै एत्तुलु वेस्तोंदी अविनीति बयटक राकुंडा जाग्रत पड़ुतुन्न टीआरएस गुलाबी पन्नागान्नि छेदिंचेंदुकु सरिकొత్త आस्त्रालतो मुंदुकेल्तुंदी सरिकొత్త भयंतो बीजेपी ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వరదలో మునిగిన పంప్ హౌజ్లను సందర్శించకుండా ఆంక్షలు పెడుతున్నారని రాజకీయ ప్రజా సంఘాల నేతలను అరెస్ట్ చేస్తున్నారని ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక టిఆర్ఎస్ ఈ వివాదంలోకి నేరుగా తెలంగాణ సిఎస్ ను లాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పంప్ హౌజ్ల సందర్శనకు అనుమతి ఇవ్వాలంటూ బండి సంజయ్ లేఖ రాశారు సిఎస్ కి. తెలంగాణ చీఫ్ సెక్రటరీకి సోమేష్ కుమార్ కోర్టులో मरी इदी केसुंदे अनुमति इव्वकपोते एंदुकु इव्वलेदो समाधानं चेप्पाल्सिनटुवंटि परिस्थिति कूडा कनिपिस्तुंदि. इदे आदनुगा सीएस पै ओत्तिडि पेंचेंदुकु बीजेपी व्यूहंतो ముందుకెళ్తా ఉంది. దీనిపై డీటెయిల్స్ రాజరెడ్డిని అడిగి తెలుసుకుందాం. రాజరెడ్డి, పరమేష్ కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన బీజేపీ సీరియస్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏటీఎం లాగా తయారైపోయిందని కూడా పెద్ద ఎత్తున కూడా ఆ బీజేపీ నాయకులు జాతీయ నాయకులు తెలంగాణకు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వర్షం కురిపిస్తా ఉన్నారు. ఎక్కడ ఎన్ని ఎకరాలకు సాగునీరు అందుతుందో కూడా తెలియని పరిస్థితి ఉందని కూడా బీజేపీ నేతలు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఈ యొక్క నేపథ్యంలోనే మొన్న వరదల కూడా మోటార్లు మునిగిపోయాయి. అసలు ప్రాజెక్టులు కడితే వరదలు వస్తే మోటార్లు మునిగిపోవడం ఏంటి అనేది కూడా పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీలు అదే విధంగా బీజేపీ పార్టీ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడవ విడత పాదయాత్ర ముగిసిన అనంతరం ఈ రోజు సిఎస్ కు లేఖ రాశారు. ఎట్టి పరిస్థితుల్లో మాకు అనుమతి ఇవ్వాలి, 30 మంది మాత్రమే ముఖ్య నాయకులము ఎమ్మెల్యేలము ఎంపీలము ఇతర ముఖ్య నేతలు కలిసి టోటల్ గా 30 మంది నేతల బృందము కాళేశ్వరం ప్రాజెక్టు విజిట్ చేస్తుంది. మాకున్నటువంటి అనుమానాలను నివృత్తి చేసుకుంటాము. సెప్టెంబర్ మొదటి వారంలో మాకు కాళేశ్వరం ప్రాజెక్టు విజిటింగ్ తో అవకాశం ఇవ్వాలి అని కూడా అందులో డీటెయిల్ గా క్లియర్ కట్ గా సిఎస్ సోమేష్ కుమార్ కు లేఖ రాశారు. ఈ లేఖ ద్వారా అసలు అనుమతి ఇవ్వకపోతే సిఎస్ ఇరకాటంలో పడే అవకాశాలు ఉన్నాయి. అయితే టిఆర్ఎస్ వేస్తున్నటువంటి ఎత్తులకు బీజేపీ పై ఎత్తులు వేస్తుంది. ఎందుకంటే సిఎస్ కు లేఖ రాస్తే అనుమతి ఇవ్వాలి, లేని పక్షంలో అనుమతి ఎందుకు నిరాకరిస్తున్నారో వివరణ ఇవ్వాలి. వివరణ ఇస్తే అసలు ఇన్ని రోజులు ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నట్టు బీజేపీ పార్టీ ఆరోపిస్తున్నట్టు అవినీతి జరిగిన మాట వాస్తవమా కాదా అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరగబోతుంది. సిఎస్ ను మాత్రం ఇరుకున పెట్టబోతున్నారు. అదే విధంగా గతంలో కూడా రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం అంటే ప్రాజెక్టులను నిర్మించినప్పుడు జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మారుస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు చేసినాయి. ఆ యొక్క నేపథ్యంలో కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రతిపక్షాలను ప్రాజెక్టుల సందర్శనకు పంపాయి. ఈ యొక్క నేపథ్యంలోనే అందులో ఈ అంశాన్ని కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మెన్షన్ చేశారు. గత ప్రభుత్వాలు మీద అలిగేషన్స్ వచ్చినప్పుడు ప్రతిపక్ష పార్టీలను ఆ ప్రాజెక్టుల విజిటింగ్ కూడా పంపాయి.
ఇప్పుడు కూడా అదే విధంగా ప్రాజెక్టుల విస్టింగ్ కు పంపాలి అందులో ఉన్నటువంటి మర్మం ఏంటి అసలు ప్రాజెక్ట్ మునుక మోటార్ల మునుకగల కారణం ఏంటి అసలు అందులో ఉన్నటువంటి లోపాలు ఏంటి మాకు పలు రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలన్నిటిని కూడా నివృత్తి చేసుకుంటాము మమ్మల్ని అక్కడికి అనుమతించాలి అనేది కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సిఎస్ కు లేఖ ద్వారా కోరారు అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే మొదటి నుంచి కాళేశ్వర ప్రాజెక్ట్ పైన పెద్ద ఎత్తున విమర్శల తెల్లు కురుస్తుంది ప్రాజెక్ట్ ప్రాజెక్టు పూర్తయిందని టిఆర్ఎస్ ప్రభుత్వం చెప్తుంది లక్ష కోట్లకు పైగా ఖర్చు పెట్టిన లక్ష కోట్లకు పైగా ఖర్చు అయింది ప్రాజెక్టు అసలు ఎన్ని ఎకరాల నీరు వాడుతుంది ఎక్కడ ఎక్కడ ఉంది ఎక్కడి నుంచి ఎక్కడికి నీళ్లు వస్తున్నాయి అనేది కూడా ఇంతవరకు ఎలాంటి డీటెయిల్స్ లేవు కానీ అధికార పార్టీ మాత్రము ఎక్కడికి నీళ్లు వచ్చినా కాళేశ్వర ప్రాజెక్టు ద్వారా నీళ్లు వస్తున్నాయని చెప్తుంది ఈ యొక్క నేపథ్యంలో బీజేపీ చాలా చాలా ఎత్తుకు పైకి వేస్తూ టిఆర్ఎస్ ను ఇరుకాటంలో పెట్టడము అదే విధంగా సిఎస్ గా ఉన్నటువంటి సోమేష్ కుమార్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తుంది ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలైనా కానీ బీజేపీ అయినా పెద్ద ఎత్తున మొదటి నుంచి కాళేశ్వర ప్రాజెక్టు లో పెద్ద ఎత్తున అవినీతిమయమైపోయింది ఏటీఎం లాగా టిఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా కేసీఆర్ కుటుంబంకు సభ్యులకు కాళేశ్వర ప్రాజెక్టు ఉపయోగపడుతుందని పలు బహిరంగ సభల్లోనే బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పారు అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు అసలు ఈ యొక్క కాళేశ్వర ప్రాజెక్ట్ లో ఏం జరుగుతుంది కాళేశ్వర ప్రాజెక్ట్ లో ఎలాంటి అవకతవకలు జరుగుతున్నాయి అసలు ఇందులో ఉన్నటువంటి ఆ లోపాలు ఏంటి వాటన్నిటిని బట్ట బయలు చేయడానికే బీజేపీ సెప్టెంబర్ మొదటి వారంలో కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తాము మాకు అనుమతి ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చీఫ్ సెక్రటరీకి సోమేష్ కుమార్ కు లేఖ రాశారు అయితే ఇప్పుడు ఈ యొక్క నేపథ్యంలో ఓవరాల్ గా చూసుకుంటే సోమేష్ కుమార్ ఈ యొక్క లేఖ ద్వారా ఇరుకున పడ్డట్టే టిఆర్ఎస్ కు ఎత్తుకు బీజేపీ పై ఎత్తులు వేస్తున్నట్టే సోమేష్ కుమారు ఒక పర్మిషన్ ఇవ్వాలి అనుమతి ఇవ్వాలి విజిటింగ్ కు అనుమతిస్తే అందులో ఉన్నటువంటి లోపాలంతా బట్ట బయలు చేసే అవకాశం బీజేపీ కలుగుతుంది ఒకవేళ అనుమతి ఇవ్వకపోతే ఎందుకు అనుమతి ఇవ్వలేదో అని కూడా చెప్పాలి అంటే ఈ సోమేష్ కుమారు ని ఇరుకున పెడుతున్నారు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నము బీజేపీ చేస్తుంది అందులో సందేహం లేదు మొదటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ ఈ రకమైనటువంటి లేటర్స్ అందించడము బీజేపీని అక్కడికి విజిటింగ్ కు అనుమతించకపోతే మాత్రం తెలంగాణ సమాజంలో కూడా తప్పుడు సంకేతాలు పోయే అవకాశం ఉంది టిఆర్ఎస్ ను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు దోషిగా చూసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ప్రాజెక్ట్ లో ఎలాంటి లోపాలు లేనప్పుడు ప్రాజెక్టు సక్రమంగా ఉన్నప్పుడు ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు వస్తున్నప్పుడు అసలు మోటార్లకు ప్రాబ్లం కానప్పుడు మోటార్లు మునిగినై ప్రకృతి వైపరీత్యం అని టిఆర్ఎస్ చెప్తుంది కానీ ప్రకృతి వైపరీత్యం వల్ల మోటార్లు మునగదు ఎందుకంటే టెక్నికల్ పరంగా అన్ని ఆలోచించి అడుగులు వేయాలి ప్రభుత్వము మరి ఈ రకంగా ఇన్ని లోపాలు ఇన్ని కారణాలు ఇన్ని అవకతవకలు ఉన్నప్పుడు ఒకవేళ అనుమతి ఇవ్వకపోతే ఇవన్నీ అవకతవకలు ఉన్నాయి కాబట్టి అనుమతి ఇవ్వలేదు అవినీతి జరిగింది కాబట్టి అనుమతి ఇవ్వలేదు అనే అస్త్రాన్ని బీజేపీ ఉపయోగించుకోబోతుంది టిఎస్ ను ఇరుకన పెట్టబోతుంది ఓవరాల్ గా చూసినట్టయితే బీజేపీ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద సీరియస్ గా కాన్సన్ట్రేషన్ చేసింది అవినీతిని బట్టబయలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది అసలు మోటార్లు మునగడం ఏంటని క్వశ్చన్ చేస్తుంది ఇలా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కి ఉన్నటువంటి లోపాలన్నీ బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు సిఎస్ సోమేష్ కుమార్ కు ముందు నొయ్యి వెనుక గొయ్యిలాగా మారిపోయింది పరిస్థితి ఎందుకంటే అనుమతిస్తేనేమో అటు ప్రభుత్వం నుంచి ఇరుకాటం అనుమతి ఇవ్వకపోతేనేమో ప్రతిపక్షాల నుంచి ఇరుకాటం ముఖ్యంగా బీజేపీ నుంచి ఇరుకాటం ఈ యొక్క నేపథ్యంలో ప్రజలకు ఒకవేళ బీజేపీ కనుక ప్రాజెక్టు సందర్శనకు అనుమతి ఇవ్వకపోతే ఇందులో ఏదో తతంగం దాగి ఉంది ఇందులో అవినీతి దాగి ఉంది అనేది కూడా ప్రజలకు సంకేతాలు వెళ్లే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనబడుతున్నాయి పరమేష్. రైట్, ఇది పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో.
ప్రతిపక్షాలు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు ఏదైనా సమస్యకు సంబంధించి ఆ సమస్యను పరిష్కరించేందుకో లేకపోతే ఆ ప్రజలకు భరోసా కల్పించేందుకో లేదా ప్రాజెక్టుల పర్యటనకు సంబంధించి వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తే వారిని అడ్డుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ప్రభుత్వం అక్కడ వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వడం లేదు. పోలీసులను పెట్టి అక్కడ నుంచి అరెస్టులు చేయడమా లేకపోతే వెనక్కి పంపించే పరిస్థితి మాత్రం ఈరోజు తెలంగాణలో కనిపిస్తూ ఉంది. తాజాగా ఈ మధ్యకాలంలో కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టుల సందర్శనకు సంబంధించి ఇటు కాంగ్రెస్ బీజేపీ అన్ని పార్టీలు వెళ్తే అక్కడ ప్రజా సంఘాలు వెళ్తే అక్కడ నుంచి వెనక్కి పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో బండి సంజయ్ గారు సిఎస్కు ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ఎందుకు ఈ విధంగా ప్రభుత్వం చేస్తూ ఉందని చెప్పేసి లేఖ రాయడంతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇరకాటంలో పడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, దీనిపై మాట్లాడదాం. మనతో పాటు గొంగడి మనోహర్ రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే. సార్ మనోహర్ రెడ్డి గారు, సార్ మనోహర్ రెడ్డి గారు మీరు మ్యూట్లో ఉన్నారా సార్? ఒకసారి వాయిస్ రావట్లేదు. ఫైన్ సార్, యా ఫైన్ వినిపిస్తుంది సార్. సో ఎందుకు ప్రభుత్వం ఈ విధంగా ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించే ప్రయత్నం జరుగుతూ ఉంది? అంటే సభలు సమావేశాలు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి లేదు, వాటికి అడ్డంకులు లేదా ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజల్లోకి వెళ్తే పాదయాత్రలు చేస్తున్నా లేకపోతే ఇంకేదైనా సమస్య కోసం బీజేపీ కావచ్చు ఇంకే ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు వెళ్తున్న అడ్డంకులు సృష్టించే ప్రయత్నం కావచ్చు లేదా ప్రాజెక్టులు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించినటువంటి ప్రాజెక్టులు ఈరోజు ధ్వంసమైపోతూ ఉంటే వాటికి సంబంధించి వాటిని పరిశీలించేందుకు వెళ్ళే క్రమంలో అక్కడ అడ్డుకునే పరిస్థితి. సో ఎందుకు ప్రభుత్వం ఇట్లాంటి చర్యలకు పూనుకుంటుంది? ఎందుకంటే తెలంగాణక మనం తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా ఉంది, కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఒకసారి మనం వీటిని పరిశీలిస్తే 1998లో శ్రీశైలం డ్యామ్ ఏదో శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి అక్కడ డ్యామేజ్ జరిగిందని చెప్తే ఆ రోజు సందర్శన వెళ్ళారు ప్రతిపక్షాలు, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అనుమతిచ్చింది. తరువాత ఉమ్మడి రాష్ట్రంలో 2004 నుంచి 2014 వరకు జరిగినటువంటి అక్కడక్కడ ప్రాజెక్టులకు సంబంధించి పర్యటించేందుకు కావచ్చు లేకపోతే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అనుమతిచ్చింది, కానీ సాధించుకున్న తెలంగాణలో ఎందుకు ఇలాంటి అడ్డంకులు సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది? దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏంటి? దీని వెనకాల ఏముంది? ప్రభుత్వం ఆలోచన ఏం కనిపిస్తూ ఉంది? ఒకటండి, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న తర్వాత దురదృష్టం ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు చాలా పరిస్థితులు బాగుండేనేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే మనం మన రాష్ట్రాన్ని మనం సాధించుకున్న తర్వాత ఒక భావస్వేచ్ఛ లేదు, ఏ రకమైన గొంతు నొచ్చేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నది. సభలు లేవు, సమావేశాలు లేవు, నిరసన తెలిపేటటువంటి హక్కు లేదు, తర్వాత గొంతు నొచ్చే ప్రయత్నం, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి నిర్బంధకాండ నిరంకుశత్వం నియంత్రిత విధానాలు సాగుతూ ఉన్నాయి. 8 సంవత్సరాలుగా చూస్తే ముఖ్యమంత్రి ప్రజలను కలుసుకోడు, అసోసియేషన్స్ని కలుసుకోడు, సంఘాలను కలుసుకోడు, రాజకీయ నాయకులను కలుసుకోడు, ప్రజాప్రతినిధులు కలుసుకోడు, ఏ సమస్య కూడా చెప్పుకోవడానికి అవకాశం లేదు, ఆస్కారం లేదు. ఈ రకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క కొత్త ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దాపురించారు. ఓ సెక్రటేరియట్ ఉండదు, ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటాడో తెలియదు, మంత్రులు ఎక్కడ ఉంటాడో తెలియదు, మంత్రులు ఈరోజు వాళ్లకు స్వేచ్ఛ లేదు. ఒక జీవత్సవాలుగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, సొంతంగా నిర్ణయం తీసుకునేటటువంటి పరిస్థితులలో లేరు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాధనాన్ని పెట్టి నిర్మించినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం, కాళేశ్వరం గురించి పదే పదే ఇట్ ఇస్ మై బ్రెయిన్ చైల్డ్. నేను సొంతంగా నా యొక్క నాలెడ్జ్తో, నా యొక్క పరిజ్ఞానంతో నిర్మించినటువంటి ప్రాజెక్టు అని, నేనే ఇంజనీర్ని అని చెప్పేసి ఇవన్నీ విధాలుగా గొప్పలు చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు బస్సులలో చాలామందిని తీసుకెళ్ళి సందర్శనకు తీసుకెళ్ళినటువంటి రోజులు కూడా ఉన్నాయి. మరి డిస్కవరీ ఛానల్లో కూడా దీన్ని ప్రచారం చేసుకున్నాను. అవును, అంత గొప్ప ప్రాజెక్టు, మరి అంత గొప్ప ప్రాజెక్టు ఈ యొక్క వరదలలో మునిగిపోయింది అన్నప్పుడు, అరే అంత గొప్ప ప్రాజెక్టు ఎలా మునిగిపోయింది, అసలు ఏం జరిగింది అని తెలుసుకోవాలనేటటువంటి ఒక ఆలోచన ఈరోజు ఒక ప్రతిపక్ష పార్టీగా మాకు ఉంటుంది. మాకు ఆలోచన, ఇన్ని లక్షల కోట్లు ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మించినటువంటి ప్రాజెక్టు ఈరోజు ఈ వరదకి మోటార్లన్నీ మునిగిపోయి బురదమయమైనవి, బురదలు కూరుకుపోయినాయి, ఏంది పరిస్థితి అనేటటువంటి ఆలోచన. అసలు దీన్ని చూద్దాం ఏంది,
అసలు ఇంజనీర్లు ఒక రకంగా చెప్తున్నారు, అధికారులు ఒక రకంగా చెప్తున్నారు, మంత్రులు ఒక రకంగా చెప్తున్నారు, ముఖ్యమంత్రి ఒక రకంగా మాట్లాడుతున్నారు. ఈ మోటార్లు ములిగినప్పటి నుంచి ఏమి ఏమంటే ఏం లేదు, అది తీసేసి ఆరబెడతామని చెప్తున్నారు తప్ప అసలు ఇక్కడ ఇక్కడ లోపం ఎక్కడ జరిగింది? ఈ యొక్క ఇంజనీరింగ్ లోపమా, అసలు ఈ సాంకేతిక లోపాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? దీన్ని అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం వైపుకెళ్ళి మేము చేస్తున్నామని చెప్తుంది, కానీ ఈరోజు ఇన్ని రోజులు మేము నమ్మినాం, ఇప్పుడు ఈ రోజు నమ్మే పరిస్థితులు లేము. అసలు ఏది కూడా ట్రాన్స్పరెన్సీ, ఒక పారదర్శకత అనేది ఈ ప్రభుత్వంలో లేదు. అసలు ఎంత ధనాన్ని వెచ్చించి ఈ యొక్క ప్రాజెక్టు కోసం ఎన్ని ఎకరాలకు సాగునీరు అందింది? ఈరోజు ఎక్కడ ఎక్కడ ఏ ప్రాజెక్టులో నీళ్లు కనబడ్డా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు, ఏ కాలువలో నీళ్లు పారుతున్నా కూడా ఇది కాళేశ్వరం నీళ్లే, ఎక్కడ పచ్చగా కనబడ్డా కాళేశ్వరం నీళ్ల ద్వారానే ఇదంతా కూడా ఆకుపచ్చమయమైంది అనేది ప్రతిదాన్ని కాళేశ్వరం కాళేశ్వరం అని చెప్తున్నారు. ఈ 8 సంవత్సరాలలో ఒక్క ఒక్కటంటే ఒక ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకే నిధులన్నిటిని కూడా మళ్లించారు. బడ్జెట్ లో ఎన్ని కేటాయింపులు చేసినా చివరికి ఖర్చు చేసింది కాళేశ్వరం కోసమే ఖర్చు చేసింది. ఇన్ని అప్పులు చేసినా కూడా కాళేశ్వరం కోసమే అప్పులు చేసామని చెప్తుంది. మరి ఎన్ని ఎకరాలకు సాగునీరు ఇచ్చారు, ఎన్ని ప్రాజెక్టులను మీరు నీటితో నింపిండ్రు, వాటి ద్వారా ఎన్ని ఎకరాలకు ఇచ్చిండ్రు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలనేటటువంటి ఒక ఆలోచన మాకున్నది. తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు మా పైన ఉన్నది. ఎందుకంటే ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీగా ఈరోజు బాధ్యత మేము తీసుకుంటున్నాం, కాబట్టి దీన్ని పరిశీలిస్తామంటున్నాం. ఎందుకంటే మేము మీకు లేఖ రాయకుండా మా అంతల మేము పోతే మీరు ఏం చేస్తున్నారో మాకు తెలుసు, అరెస్ట్ చేస్తారు. లేనట్టయితే ఏ నాయకులు వెళ్తారు, ముందే గృహ నిర్బంధం చేయటము, ఏమైనా ఉన్నట్టయితే పాత కేసులు చూడటము, ఆ పాత కేసులు మీ మీద ఉండేయని చెప్పేసి వారంట్ ఇష్యూ చేయటం, ఇవన్నీ కూడా గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఓకే, అందుకోసమే ఈరోజు మేము ఒక మా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు అదేవిధంగా ఇంతకుముందు ఈ నీటిపారుదల రంగంలో కొంత ప్రావీణ్యత కలిగినటువంటి వాళ్ళు, పరిజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, కొంతమంది ఇంజనీర్లను తీసుకొని ఒక బృందంగా మేము ఈ యొక్క ప్రాజెక్టును విజిట్ చేయాలనుకుంటున్నాము. మీరు కూడా ప్రభుత్వం వైపుకెళ్ళి మీ యొక్క ఇంజనీర్లను, మీ యొక్క టెక్నికల్ ఎక్స్పర్ట్స్ను మీరు పంపించండి, ఆ బృందాన్ని పంపించండి, మా అనుమానాలను నివృత్తి చేయించండి. మా కొన్ని అనుమానాలు ఉన్నాయి, కరకట్టల నిర్మాణం జరగలేదనేది, లేదా నాణ్యతలతో నిర్మితమైనటువంటి ప్రాజెక్టు కాదనేది, లేదా తప్పుడు ప్రదేశంలోనే ఈ యొక్క మోటార్లు బిగించారు అనేది, రకరకాలుగా సందేహాలు మాకున్నాయి. ఇది సహజం, మాకు సందేహాలు రావడం. అదే రకంగా ఇతర ఈరోజు ఇంజనీర్స్ కూడా రకరకాలుగా ఈ ప్రాజెక్టు గురించి చెప్తున్నారు. చెప్తున్నప్పుడు ఏది నిజము, ఏది అవాస్తవము, ఏది వాస్తవము, ఏది అవాస్తవం అనేటటువంటిది తెలుసుకోవాలని మేము అనుకుంటున్నాము. అందుకోసమే మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు లేఖ రాశారు. మొదటి నుంచి చెప్పారు ఇక్కడ ఒక పాయింట్ సార్, ఇక్కడ ఎస్ డెఫినెట్గా మీరు బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంలో ఉన్న మీరు డెఫినెట్గా అక్కడ జరిగినటువంటి వాస్తవాలను తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మీది, అది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూడా మీది, అంటే వాస్తవం ఏంటి అనేది. అయితే మీరు అక్కడికి వెళ్ళి ఆ ప్రాజెక్టును సందర్శించి అక్కడ వాస్తవాల్ని ప్రజల ముందుకు తీసుకెళ్తారు, ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ చెప్తారు కాబట్టి రేపు పొద్దున అది ప్రభుత్వానికి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి అది భయపడే ఈరోజు ప్రభుత్వం అక్కడికి వెళ్ళనివ్వట్లేదని మీరు భావిస్తున్నారా? అంటే నిజంగానే అక్కడ ఏదైతే మీరు ఇప్పటివరకు చెప్పినటువంటి అంశాల ప్రకారం అక్కడ ఖచ్చితంగా నాణ్యత లేకపోవడం కానీ, లేదా పూర్తిగా వాటర్లో డ్యామేజ్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు ప్రభుత్వం భయపడుతుందని భావించాల్సిన పరిస్థితి ఉందా? మరి మీరు ఎందుకు ఇంత డాంబికాలు కలుపుతున్నారు? ఓ గొప్ప ప్రాజెక్ట్, ఆహా ఎక్కడ లేదు ప్రపంచంలో, దేశంలో ఎక్కడ లేదు ఇలాంటి ప్రాజెక్టు నిర్మించిండ్రు అని మరొక కాటన్ అనేటటువంటిది పేర్కొంటున్నారు కదా కేసీఆర్ గారు. అదేదో చూస్తాం, మరొక కాటన్ ఆయన ఏంటిదో తెలుసుకుంటాం. మీరు గొప్ప చెప్పుకుంటారు కదా, మరి ఏం ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడే కదా ప్రాజెక్టులు తట్టుకోవాలా, డిఫరెంట్ కావాలి కదా ప్రాజెక్టు. ఈ రోజు ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, గతంలో నిర్మించినటువంటి ప్రాజెక్టులు, ఎక్కడ లేనటువంటి ప్రమాదం దీనికి ఎందుకు పొంచి ఉన్నది? ఎక్కడైనా సాంకేతిక లోపం ఉన్నదా, లేదా ఇంకేమైనా నేచురల్ అక్కడ పరిస్థితులు బాగాలేవా, నైసర్గిక స్వరూపాలు బాగాలేవా, బాగాలేని చోట నిర్మించినా, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. మీరు కావాలని మీరు బస్సులలో అందరినీ తీసుకెళ్ళేది కదా, కళాశాల విద్యార్థులకు, అధికారులకు, ఎమ్మెల్యేలకు అందరికీ కూడా బస్సు సౌకర్యాలు ఏర్పాటు చేసి కాళేశ్వరం సందర్శనకు తీసుకెళ్ళినటువంటి రోజులు లేవా? మరి ఇప్పుడేమైంది, ఇప్పుడెందుకు పోకూడదు?
అవును ప్రభుత్వం వైపున మీరు చేపట్టినటువంటి ప్రాజెక్టు ప్రజాధనంతోనే మీరు నిర్మించినటువంటిది ఎందుకు చూడకూడదు 1998 లో అదే శ్రీశైలంలో టర్బైన్స్ మునిగిపోయినప్పుడు మరి ఆ రోజు అందరిని తీసుకు సందర్శన తీసుకెళ్లారు జలయజ్ఞం ధనయజ్ఞం అవుతుందని చెప్పేసి మొబిలైజేషన్ అడ్వాన్సులన్నీ కూడా మీ యొక్క అన్యాయులకు కట్టిపెట్టిదని చెప్పేసి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి పైన ఆరోపణలు వచ్చినప్పుడు వారు ఏం చేశారు అన్ని ప్రతిపక్ష పార్టీలకు ఒక్కొక్క పార్టీ తరపున ఒక ప్రతినిధి పంపించండి అని చెప్పారు అదే విధంగా ఇంజనీర్ల బృందం ప్రతి ప్రాజెక్ట్ కాడ ఎక్కడ ప్రాజెక్ట్ ఉంటే అక్కడ ప్రాజెక్టుకు దగ్గర చర్చ జరిగింది ఆ ప్రాజెక్ట్ యొక్క పరిస్థితి ఏంటి ఎన్ని టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు ఎన్ని ఎకరాలకు సాగునీరు అందుతుంది ఎంత వ్యయమవుతుంది ఈ విధమైనటువంటి చర్చ జరిగింది యథాగతంలో రైట్ సార్ మహేందర్ రెడ్డి గారు ఫైనల్లీ ఫైనల్లీ మనం కంక్లూడ్ చేద్దాం ఒకవేళ సారీ మనోహర్ రెడ్డి గారు సో ఫైనల్గా ఒకవేళ ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి ఏం చేయబోతున్నారు ఒకటండి ఒక మేము కొన్ని రోజుల వరకు వేచి చూస్తాము ఒక వారం రోజులు గడిపిస్తాము ప్రభుత్వానికి ప్రభుత్వం గనక ఈ యొక్క ప్రాజెక్టు సందర్శనకు గనక అవకాశం కల్పించకపోతే మేము ప్రాజెక్టు చెలు కాళేశ్వరం అనేటటువంటి ప్రాజెక్టుకు కార్యక్రమాన్ని పిలుపునిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తాం చెలు కాళేశ్వరం అనేటటువంటి ప్రాజెక్టు కార్యక్రమాన్ని తీసుకుంటాం అందరం కలిసి వెళ్తాం మరి ఎంతమంది పోలీసులను పెట్టి నిర్బంధం పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేస్తారో చూసుకుంటాం ఎందుకంటే ఇది మీ ఒక ఇంటి ప్రాజెక్ట్ కాదు మీ యొక్క కల్వకుంట్లకు సంబంధించినటువంటి స్కీమ్ కాదు ఇది ఇది ప్రజాధనం దాదాపుగా 100,000 కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి ప్రాజెక్టు 8 సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రానికి మరి వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని గొప్పలు చెప్పుకున్నటువంటిది మరి ఇంత ప్రజాధనాన్ని అంతా కూడా డైవర్ట్ చేసి అన్నిటినీ కూడా నిలుపుదల చేసి ప్రతిదానికి సర్వరోగ నివారణ అన్నట్టుగా కాళేశ్వరం నిర్మించబడితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా బాగుపడుతున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం కూడా బీడు భూములకు సాగునీరు అందుతుందని అదేవిధంగా ఇది ఒక ధాన్యాగారం భాండాగారం కాబోతున్నది తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి గొప్పలు చెప్పారు కదా మరి అదేదో చూద్దాం అది అవకాశం ఇవ్వండి మేమేం పోయి అక్కడ ఏమైనా చేస్తున్నామా ఏమన్నా శాంతి భద్రతల సమస్య సృష్టిస్తలేమే మీరు పంపించండి మీరు పోలీసులను పంపించండి పోలీసుల పహారాల్లోనే మమ్మల్ని పంపించండి పోలీసు వాహనాలలోనే మమ్మల్ని పంపించండి మీ పూర్తి రక్షణ మీరు మాకు రక్షణ ఇవ్వండి ప్రాజెక్టుకు రక్షణ ఇవ్వండి మన ప్రాజెక్టు కదా తెలంగాణ ప్రాజెక్టు కదా ఆ ప్రాజెక్టును మేము నాశనం చేసుకుంటామా కాబట్టి మంచిగా కావాలనే ఆలోచన చేస్తున్నాం కాకపోతే ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతాము ప్రభుత్వం యొక్క అవినీతిని ఎత్తి చూపుతాము సాంకేతిక వైఫల్యాలను ఎత్తి చూపుతాము కాబట్టి ఈ అవకాశం మేము తీసుకోకూడదా ఒక బాధ్యతయుతమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా మాకు హక్కు ఉన్నది కాబట్టి మీకెంత హక్కు ఉందో మాకు అంతే హక్కు ఉన్నది మీరు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టేటటువంటి బాధ్యత మీకుందని ఏ రకంగా అయితే ఫీల్ అవుతున్నారో అంతే బాధ్యత ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా మాకు అంతే బాధ్యత ఉన్నది ఈ సమాజానికి ఈ ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత మాకుంది కాబట్టి మమ్మల్ని అలో చేయండి మా రాష్ట్ర అధ్యక్షులు వారు అడిగిరు మమ్మల్ని అనుమతించమని చెప్పేసి చూద్దాం సార్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది మరి ప్రభుత్వం నిజంగానే మీరు అనుకున్నట్టు పర్మిషన్ ఇస్తుందా ఇవ్వదా ఇవ్వకపోతే చెలో కాళేశ్వరానికి పిలుపునిస్తామని చెప్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా సరే చూద్దాం మరి ప్రభుత్వం ఆలోచన ఏ విధంగా ఉంది నిజంగానే ప్రభుత్వం తప్పు చేస్తే అక్కడ నిజంగానే ఒక రకంగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని అనుకుంటే ప్రభుత్వం ఇవ్వదేమో మరి లేదంటే ఇస్తుందా చూడాల్సిన పరిస్థితి మీరు అన్నారు పోలీసుల పహారాలోనే మమ్మల్ని పంపించండి మరి ప్రభుత్వం ఎట్లా ఆలోచిస్తుంది ఏం చేస్తుంది ఇస్తుందా లేదా వేచి చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ మనోహర్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో ఇది ఇవాటి బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.